సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్, సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అధికారంలోకి వచ్చి 3 నెలలు, అప్పుడే అంతులేని అరాచకాలు. వైఎస్ఆర్సీపీ నేతలు వారి ఆస్తులు లక్ష్యంగా విధ్వంస పాలన కొనసాగుతోంది. వేధించడానికి అధికారంలోకి వచ్చినట్టుగా ప్రవర్తిస్తోంది ప్రభుత్వం. పాత కేసులను తిరగదోడి అక్రమ కేసులు బనాయించి జైలుకి పంపడమే పనిగా పెట్టుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఏం సాధించిందంటే, వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై దాడులు చేసి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడమే గాని జనానికి చేసిందేమీ లేదు. 2021 అక్టోబర్లో అప్పటి సీఎం వైఎస్ జగన్పై టీడీపీ నేత పట్టాభి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రిపైనా ఇప్పటి వరకు అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ చంద్రబాబు లోకేష్ అండతో బరితెగించిన పట్టాభి నోటికొచ్చినట్టు మాట్లాడారు. దీంతో ఆగ్రహించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన తెలపడానికి మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్కు వెళ్లారు. అయితే అప్పటికే కొంతమంది పచ్చ పార్టీ గుండాలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడితో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై అప్పటి సీఎం జగన్ సమగ్ర విచారణ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఇక ఈ సంఘటన జరిగిన తర్వాత టీడీపీ నాయకులు ఇష్టారీతిన మాట్లాడారు. తమ ప్రభుత్వం మళ్లీ వస్తుందని, వైఎస్ఆర్సీపీ నేతల అంతు చూస్తామంటూ పదే పదే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు సీఎం అయ్యాక పరిపాలనపై దృష్టి పెట్టకుండా రెడ్ బుక్ రాజ్యాంగానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగానే 3 ఏళ్ల క్రితం ముగిసిపోయిన పాత కేసును తిరగదోడి అందులో కొత్తగా 324, 326, 307, 506, రెడ్ విత్ 109, 120B లాంటి నాన్ బెయిలబుల్ సెక్షన్లు చేర్చి 80 మందికి పైగా కొత్త వారిని యాడ్ చేశారు. మంగళగిరి సబ్ డివిజన్లో ఎస్ఐ నుంచి డిఎస్పీ స్థాయి వరకు ఏది చెబితే అది చేసే అధికారులను ఏర్పాటు చేసుకున్నారు. గుంటూరు, విజయవాడలో వైఎస్ఆర్సీపీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వారిని గుర్తించి కేసులు పెట్టడం ప్రారంభించారు. అంతేకాదు, వైఎస్ జగన్ చుట్టూ ఉన్న నేతలను టార్గెట్ చేసి ఎటువంటి ఆధారాలు లేకపోయినా నందిగాం సురేష్, తలశిల రఘురామ్తో పాటు వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్న నాయకులపై అక్రమ కేసులు బనాయించారు పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు. ఆలోచన రాగానే ఆలస్యం చేయకుండా ప్లాన్ను పక్కాగా అమలు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఏ అంశంను బయటకు రానివ్వడం లేదు అధికారులు. వాస్తవానికి ఇందులో ఎంతమంది పేర్లు చేర్చుకున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి. పాత కేసులో 26 మందికి పైగా ఎఫ్ఐఆర్లో నమోదైతే కొత్తగా మరో 80 మంది వరకు చేర్చి లిస్టును 110కి చేర్చారు అధికారులు. ఇందులో వైఎస్ఆర్సీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, పార్టీలో కీలకంగా పనిచేసే 25 మందిని జైలుకు పంపారు. వీళ్ళకి బెయిల్ రాకుండా చేయాల్సినవన్నీ చేసి 2 నెలల పాటు జైల్లో ఉంచారు. మరో 62 మంది ముందస్తు బెయిల్ కోసం గుంటూరు కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ నందిగాం సురేష్తో పాటు మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు గుంటూరు జైల్లో ఉన్నారు. ఇంట్లో ఆల్మోస్ట్ ఈ పార్టీ అటాక్ ఎంప్లాయీస్లో 110 మెంబర్స్ అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో ప్రొటెక్షన్ ఆల్రెడీ ఒక 69 మెంబర్స్కు ఉంది. రిమైనింగ్ 59 మెంబర్స్లో ఆల్మోస్ట్ 32 మెంబర్స్ వరకు మేము అరెస్ట్ చేసేసాం. ఇంకొక 20 మెంబర్స్ వరకు ఇప్పుడు మళ్ళీ మేము అరెస్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తాం. కొత్తగా చేర్చిన పేర్లలో ఏ ఒక్కరిని వదలకుండా జైలుకు పంపాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరైతే వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్నారో వారిని సెలెక్ట్ చేసుకోవడం, రాత్రికి రాత్రే ఇంటికి వెళ్లి మంగళగిరి పిఎస్కు తరలించడం, ఉదయాన్నే వారి పేరు ఒక లిస్టులోకి యాడ్ చేయడం, వెంటనే కోర్టులో ప్రవేశపెట్టడం, జైలుకు పంపడం, ఇదే పనిగా పెట్టుకున్నారు. మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో అయితే టీడీపీ నాయకులే వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తున్నారు. సైలెంట్గా లేకపోతే జైలుకు పంపుతామంటూ అరాచకం సృష్టిస్తున్నారు. ఈ కేసును అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.